ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయా లేదా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఇప్పుడు సిద్ధమవుతోంది ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరగాలి అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ కూడా తమ వంతు మద్దతు తెలుపుతోంది ఈ నేపథ్యంలోనే అఖిలపక్ష భేటీ జరగబోతుంది అయితే ఈ అఖిలపక్ష భేటీలో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇంకా మరికొన్ని గంటల్లోనే అఖిలపక్ష భేటీ జరుగుద్ది అఖిలపక్ష భేటీల్లో అన్ని పార్టీల అభిప్రాయాలు ఆల్ పార్టీ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది అయితే ఇక్కడ ఈ అఖిలపక్ష భేటీకి అసలు కారణం ఏంటి అనేది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఎన్నికలకు సంబంధించి అయితే ఆ నిర్ణయం మీద ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు వెళ్ళేందుకు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలకి ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అనేది అది సెకండరీ అయితే ఇక్కడ అఖిలపక్ష భేటీ ద్వారా అన్ని పార్టీల అంగీకారం ఒకవేళ మద్దతు తీసుకొని అన్ని పార్టీల అంగీకారం తీసుకొని ఎలక్షన్ కమిషన్ గనక ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ రేజ్ అవుతున్న పాయింట్ ఏకగ్రీవాల మాట ఏంటి గతంలో జరిగిన ఏకగ్రీవాలు అంటే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలి అని అనుకుంటే ఆ ఏకగ్రీవాలన్నీ రద్దయితే అందుకు ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అంటే ఇప్పుడు అఖిలపక్షం భేటీలో అదే పాయింట్ రేజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎన్నికల కమిషనర్ ముందు అన్ని పార్టీలు ఎన్నికలు నిర్వహించాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఆపై ముకగ్రీమైన స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ ఏవైతే ఏదైతే ఉందో మార్చిలో విడుదలైన నోటిఫికేషన్ దాన్ని రద్దు చేసి కంప్లీట్గా మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలకు వెళ్ళాలి అనే ఒపీనియన్ కనుక ఆల్ పార్టీస్ తెర మీదకి తీసుకొస్తే ఆ దిశగా గనక నిర్ణయం తీసుకుంటే ఎన్నికల కమిషన్ అప్పుడు పరిస్థితి ఏ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది అసలు అఖిలపక్ష భేటీకి వెనకాల అసలు కారణం ఇదే తమ వాణి ఈ రకంగా ఎన్నికల కమిషన్ ముందు వినిపించడానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి అనేది కూడా ఒక ప్రచారం అయితే అధికార పార్టీ ఒప్పుకుంటుందా అందుకు అంగీకరిస్తుందా ఎన్నికలకు వెళ్తుందా వెనక తగ్గుతుందా తర్వాత అధికార పార్టీ ముందున్న ఆప్షన్ ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి